వైసీపీ ఓటమికి టీడీపీ విజయానికి 5 కారణాలు. టీడీపీ కూటమికి సాలిడ్ గెలుపు లభించింది. అటు వైసీపీకి మైండ్ బ్లాక్ అయ్యేలా ఓటమి తలుపు తట్టింది. ఈ తరహా ఓటమిని వైసీపీ అంచనా వేయలేకపోయింది. అదే స్థాయిలో భారీ స్థాయిలో గెలుపును ఊహించలేకపోయింది టీడీపీ కూటమి. ఒకరిది ఓవర్ కాన్ఫిడెన్స్, మరొకరిది సమిష్టి విజయం. కూటమి ప్రతి అడుగు పక్కాగా వేయగా వైసీపీ మాత్రం అతి ధీమా కొంపముంచింది, కోలుకొలిని దెబ్బతీసింది. కానీ విని ఎరగని ఓటమిని ఎదురైంది. అయితే అది వైసీపీ స్వయంకృత అపరాధమే. ప్రజల్లో నివురు గప్పిన అసంతృప్తిని పసిగట్టడంలో వైసీపీ విఫలమైంది. పెద్ద ఎత్తున ఓటింగ్ పెరగడం కూడా వైసీపీకి మైనస్గా మారింది. కానీ అదంతా తమ పాజిటివ్ ఓటు బ్యాంక్ అని వైసీపీ నమ్మింది. సంక్షేమ పథకాలు అందుతుండడంతో ప్రజల్లో సంతృప్తి శాతం ఉంటుందని వైసీపీ భావించింది. కానీ ప్రజల్లో ఉన్న అసంతృప్తి జ్వాలను తెలుసుకోలేకపోయింది. అభివృద్ధి విషయంలో అస్సలు పట్టించుకోలేదు, ముందుగా సంక్షేమం అన్నట్లు వ్యవహరించింది. కొత్త పరిశ్రమలు రాక ఉన్న పరిశ్రమల ప్రోత్సాహం కల్పించకపోవడం, చాలా పరిశ్రమలు ఇతర ప్రాంతాలకు తరలిపోవడం కూడా మైనస్గా మారింది. ఒక సంక్షేమ పథకాలు ఆదుకుంటాయన్న ఆలోచన సైతం ఫెయిల్ అయింది. ఇక తెలుగుదేశం పార్టీకి అన్ని శకునాలుగా పనిచేశాయి, అన్ని అంశాలు కలిసి వచ్చాయి. ముఖ్యంగా కూటమి ఏర్పాటులో పరిస్థితి మారిపోయింది. 3 పార్టీల మధ్య సమన్వయం చక్కగా కుదిరింది. అన్నిటికీ మించి బీజేపీని ఒప్పించడం కలిసి వచ్చింది. అటు నందమూరి, ఇటు మెగా ఫ్యామిలీ కూటమి అండగా నిలిచింది. చిరంజీవితో ప్రత్యేక ప్రకటన, సినీ పరిశ్రమ నుంచి మద్దతు కలిసి వచ్చాయి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అనుకుని వరంగా మారింది. ఆస్తులకు సంబంధించి ధృవపత్రాలపై జగన్ ఫోటోను ఎక్కువ మంది వ్యతిరేకించారు. అది భూములు లాక్కునేందుకు చేసిన యాక్ట్ అంటూ విపక్షాలు చేసిన ఆరోపణలు ప్రజల్లోకి బలంగా వేలాయి. అంతకుముందే చంద్రబాబు అరెస్టుతో ఒక రకమైన సానుభూతి ప్రజల నుంచి వ్యక్తమైంది. ఉద్దేశపూర్వకంగానే చంద్రబాబు అరెస్ట్ చేశారని, 7 పదుల వయసులో ఆయనకు సుదీర్ఘకాలం జైల్లో పెట్టడం, అందుకు సహేతుకమైన కారణాలు చూపకపోవడం కూడా మైనస్గా మారింది. ఇవి కూటమికి ప్లస్గా మారాయి.